எவரையும் வஞ்சிரம் பாப்போம். ఈసారి బిళ్ళక ముందు నువ్వు ఉండు, పట్టుకుంటే సుబ్బుగాడు అవుట్, లేకపోతే బిళ్ళ గొంతులోకి వెళ్తుంది, నువ్వు అవుట్. మేము సమస్యకు సొల్యూషన్ చెప్తాం, ఎదురు వెళ్ళమురా. ఒరే సుబ్బు, రాను రాను మన అందరికి చులకనైపోతున్నాంరా. వాడు నీతో పెట్టుకుంటే కర్పూరాన్ని నెత్తి మీద వెలిగించుకున్నట్టే. వాడి తల మీద నేను కర్పూరం వెలిగించాలనుకున్నా, సుబ్బుగారు ఏకంగా కొరివే పెట్టేశాడు. ఎవరి దగ్గర వందుంటే ఇవ్వనరా? ఎందుకురా? టెక్సైట్ పాలెం వెళ్ళి అట్టిపల్లికి వెళ్ళి తీసుకురావాలి. వందెందుకురా? కొరియర్ బాయ్ కళ్యాణ్ గారు ఉన్నాడు, ఆడికి ఫోన్ చేద్దాం. ఆగండి, కొనేద్దాం కాదురా, కొట్టేద్దాం. రంగులతో కొట్టామని ఆ బేతాలు బాగా ఫీల్ అయినట్టున్నాడు. రంగు పడింది గాని అది ఎరుపు రంగు కాదురా. మళ్ళీ దొరుకుతాడురా, ఈసారి సరదా మొత్తం తెచ్చేసుకుందాం. ఏం కావాలండి? ఇప్పుడు విషయం ఏమిటంటే, ఇక్కడ విషయం దొరకదు. అబ్బా సెటైర్ రా. యారా, ఇంకో ప్లేట్ చెప్పనా? సార్ బిల్ నువ్వే ఉంచుకో, పర్లేదు. ఏంటి పర్లేదు, 1000 ఎక్స్ట్రా అయింది, నాకు ఇచ్చింది 2000. ఒరే సుబ్బు, ఒరే సుబ్బు, జగరా, ఒరే సుబ్బు, రాత్రి వాళ్ళ తల పగల కొట్టావు, మళ్ళీ ఏ చేతానికి వచ్చినట్టున్నారా? ఏరా, జరిగింది దాని గురించి ఆలోచిస్తున్నావా, జరగాల్సింది దాని గురించి ఆలోచిస్తున్నావా? చచ్చిపోతాడని తెలుసుండి నీళ్ళలా తాగాడరా. ఏమిట్రా మౌనం? మనం ఎలా ఎదగాలని ఆలోచించే ముందు ఎదిగిన వాళ్ళ గురించి తెలుసుకుందాం అనుకో, పని సులువు అవుతుంది కదా. పంతులో నీ బుర్ర బుర్ర సూపర్. ఎదవా సమరాన్ని పొగ వేయకు, ఊపిరాడక గ్యాస్ వెనక నుంచి తంతుంది. కానీ ఫోన్ బాగా వాడతాడు, సిస్టంలో చిన్న చిన్న ప్రాబ్లం చూస్తాడు. హైదరాబాద్ వెళ్ళి నేర్చుకుంటే మంచి ఆయుధం దొరకొచ్చామో.